తూర్పు గోదావరి జిల్లా అమలాపురం రూరల్ ఈదరపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా జనసేన పార్టీ బలపరిచిన రాయుడు తారక్ ఫణీంద్ర పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచారు. ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తూ తమకు కేటాయించిన గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. జనసేన పార్టీ మద్దతు తనకు పూర్తి స్థాయిలో ఉందని, కులమతాలకు అతీతంగా పనిచేస్తానని, గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ బాగు చేయిస్తానని, పారిశుద్ధ్యం మరియు త్రాగునీరు అందుబాటులో ఉండేలా చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో ఏ సమస్య ఉన్నా నేను పోరాడి పరిష్కరిస్తానని అన్నారు. ఈదరపల గ్రామ పంచాయతీ అభ్యర్థిగా పోటీ చేస్తాను, సర్పంచ్ అభ్యర్థిగా. ఐదు తారకులండి, నేను ఓటు వేసి గెలిపించి వేద్దన. ఈ గ్రామంలో డ్రైనేజీ సమస్య, వాటర్ సమస్య అధికంగా ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరిస్తాను. ఈదరపల్లి గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ అభ్యర్థిగా రాయుడు తారక ఫణీంద్ర అనే ఇతన్ని మేము ఎంచుకోవడం గల కారణం, ఇతను జవాబుదారుడు కాదు, ప్రశ్నించామన్నటువంటి అభ్యర్థి అని ముఖ్యంగా మేము ఎంచుకోవడం గల కారణం, ఈదరపల్లి సమస్యకు వచ్చేసరికి రోడ్ల సమస్య, విద్యుత్ దీపాల సమస్య, పారిశుద్ధ్యం సమస్య, వాటర్ సమస్య లాంటి చాలా సమస్యలు ఉండి ఇన్నాళ్ళు ఎవరు వెనక వాళ్ళ వెనకాల తిరుగుతూ ఏ సమస్యను పరిష్కరించుకోకుండా ఇన్నాళ్ళు ఎలా వస్తూనే ఉన్నాం. దీనికి సరైన నాయకుడు ఎవరంటే ఈ జనసేన పార్టీ తరఫున రాయుడు ఫణీంద్ర అని ఇతను మేము ఎంచుకోవడం కనకరం గుర్తుపై మేము నిలబెట్టడం జరిగింది. ఉంగరం గుర్తుపై మేము నిలబెట్టడం జరిగింది. మీ అమూల్యమైన ఓటు ఈ ఉంగరం గుర్తుపై వేసి అత్యంత మెజార్టీతో ఇతను గెలిపించి ఈదరపల్లి గ్రామాన్ని, ఈ పంచాయతీ గ్రామాన్ని మన అభివృద్ధి పథంలో నడిపించుకోవాలంటే ఇతమైన బలమైన వ్యక్తి మనందరికీ కావాల్సిన అవసరం. అందరూ అది దృష్టిలో ఉంచుకుని దయ ఉంచి అందరూ ఉంగరం గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో ఇతను గెలిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.